విశాఖ శారదాపేటానికి జగన్ ప్రభుత్వం చాలా కారుసవ్గా భూములు కట్టబెట్టింది అప్పట్లో ఆ స్వామి స్వరూపానంద ఇష్టారాజ్యంగా చలరేగడ అనేక వ్యవహారాల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విషయాల్లో జోక్యం చేసుకునేటువంటి రీతిలో ఆయన తీరుందన్న విమర్శలు వచ్చాయి దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల భూమిని కేవలం పదిహేను లక్షలకే చూడండి ఎంత రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆ భూమి విలువ ఎక్కడ వైజాగ్లో ఎక్కడ ముసినవాళ్ళలో వైజాగ్లో సంబంధించినటువంటి ముషినివాడ అనేటువంటి ప్రాంతంలో అత్యంత ఖరీదైనటువంటి భూమి రెండు వందల ఇరవై ఐదు కోట్ల విలువ చేసేటువంటి భూమిని కేవలం పదిహేను లక్షల రూపాయలకి స్వామివారికి కట్టబెట్టేశారు దాన్ని అప్పట్లో తెలుగుదేశం పార్టీ విమర్శించింది తప్పుపట్టింది దాంతో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ భూములు వెనక్కి తీసుకోవాలని ప్రయత్నం చేసింది స్వామికి కేటాయించినటువంటి పదిహేను ఎకరాల భూమి కేటాయింపు రద్దు చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి ఆదేశాలు తగ్గడానికి ఒక ఫైల్ వెళ్ళింది ఫైల్ వెళ్ళిన తర్వాత ఆ ఫైలు మళ్ళీ వెనక్కి వచ్చేసింది రెండు నెలలు కీలక అధికారి వద్దే ఆ ఫైల్ ఉండిపోయి తర్వాత సాంకేతిక కారణాల పేరుతో వెనక్కి పంపేశారు దీని వెనుక ఒక కీలక మంత్రి హస్తం ఉంది ఇది ఆంధ్రజ్యోతి ఈరోజు కథనం అంటే ముఖ్యమంత్రి మాట కూడా చంద్రబాబు చెప్పింది కూడా ప్రభుత్వంలో నడవట్లేదు అని ఆంధ్రజ్యోతి రాసింది ఒక స్వామికి సంబంధించినటువంటి రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన భూమి కేటాయింపు రద్దు చేయాలని సీఎం ఆదేశిస్తే రెండు నెలలుగా ఫైల్ పెండింగ్లో ఉంది పోనీ రెండు నెలల తర్వాత అయినా ఫైల్ క్లియర్ చేశారంటే అది కూడా క్లియర్ కాకుండా ఒక మంత్రి జోక్యంతో ముఖ్యమంత్రి చెప్పిన మాటకి విరుద్ధంగా ఒక మంత్రి జోక్యంతో మొత్తం ఫైలే వెనక్కి వచ్చింది అంటే ఏపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కన్నా మంత్రి మాట నెరవేరింది ఈ విషయంలో అన్నట్టుగా ఆంధ్రజ్యోతి కథనం సారాంశం అసలు ఏం జరుగుతుందో మరి జగన్ ప్రభుత్వంలో స్వరూపానంద ఒక వెలుగు వెలుగారు ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి ఎవరికి ఏ పని అప్పగించాలి ఎవరు ఏ పని చేయాలి వంటి వాటివన్నీ ఆయనే నిర్దేశించారు ఆయనకు ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటైంది ఆయన పీఠానికి రోడ్లు వేయడం లాంటివి ఎన్నెన్నో జరిగిపోయాయి ఇవన్నీ ఆ స్వామికి సంబంధించి స్వరూపానంద సంబంధించినటువంటి వ్యవహారాన్ని రాసింది ఆ స్వరూపానందకి ఇంత చేసిన తర్వాత ఆయన కోసం ఖరీదైన భూమిని జగన్ కట్టబెట్టాడు అన్నది ఆంధ్రజ్యోతి రాసినటువంటి రాత ఇందులో చూడొచ్చు రెండు నెలల పాటు రెవెన్యూ శాఖ ఒక కీలక అధికారి దగ్గరే ఆ ఫైల్ పెండింగ్ లో పెట్టారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆదేశించిన ఫైల్ కదలలేదు ఒక కీలక మంత్రి నుంచి వచ్చిన ఆదేశమే ఇందుకు కారణమని తెలుస్తోంది పలు కారణాలను చూపి తాజాగా వెనక్కి పంపినట్టు సమాచారం ఈ వ్యవహారం ఎందుక విశాఖ కేంద్రంగానే సెటిల్మెంట్ జరిగిందని విశ్వసనీయ సమాచారం ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల భూమికి సెటిల్మెంట్ చేశారు ఎక్కడ విశాఖలో విశాఖ కేంద్రంగా సెటిల్మెంట్ చేశారు ఆ మంత్రి ఈ సెటిల్మెంట్ ద్వారా ఎలా సంతృప్తి చెందారు అన్న అంశాలు ఫైలును ఆపించిన పెద్దలకు సాములోరికే తెలియాలని తెలుగుదేశం నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు అంటే ఆ మంత్రి సాటిస్ఫై అయ్యేటంత స్థాయిలో వ్యవహారం సాగింది మరి ఆ మంత్రి ఎంత ఎలా సాటిస్ఫై అయ్యారు ఎంతవరకు ఆ మంత్రిని సంతృప్తి పరచగలగారు అన్నది సాములూరికి మంత్రికే తెలియాలి అన్నది ఈ కథనం యొక్క సారాంశం అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే ప్రజలకు సంబంధించినటువంటి రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన భూమిని పదిహేను లక్షలకి జగన్మోహన్ రెడ్డి స్వరూపానందకి దారాదత్తం చేస్తే దాన్ని రద్దు చేయాలని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే ఒక మంత్రి విశాఖ కేంద్రంగా జరిగినటువంటి సెటిల్మెంట్లో సంతృప్తి చెంది ఆ ఫైల్ని వెనక్కి పంపేశారు అసలు ఏం జరుగుతుంది ఎట్లా ప్రజాధనానికి భద్రత ఎక్కడా మంత్రులే సెటిల్మెంట్లో భాగస్వాములయ్యి మంత్రులే సంతృప్తి చెంది ముఖ్యమంత్రి పంపించినటువంటి ఫైల్నే వెనక్కి పంపించేటువంటి స్థాయిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారం ఏ రీతిలో ఉంది ఎక్కడి వరకు సాగుతుంది ఇది దేనికి సంకేతం ఇది చాలా విస్మయకరమైనటువంటి వార్త ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక వెలుగులోకి తెచ్చింది ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి రాత్రలను బట్టి చూస్తుంటే ఏపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మాట కన్నా మంత్రుల మాట చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయం కలుగుతోంది మరి ఏం జరుగుతోంది ఎవరెవరు ఎంతంత మొత్తానికి ఎలా సాటిస్ఫై అయ్యారు అన్నది ఆంధ్రజ్యోతి పత్రికలో రాసినట్టుగా సామ్లోరికే తెలియాలి